ముందుగా ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లో మనం తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, మీకు ఇష్టమైతే ఇంగువ వేసుకోండి, ఇవన్నీ వేసేసుకోవాలి. అయితే పక్కన నూరి పెట్టుకున్న మసాలా ఏంటంటే 4-5 ఎండుమిరపకాయలు, 1/2 టేబుల్ స్పూను జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, అలాగే ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, కొంచెం కరివేపాకు, అవన్నీ కలిపి పచ్చివే మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం పోపు అయితే ఏదైతే వేసుకున్నామో, ఆయిల్, తాలింపు గింజలు, కరివేపాకు, అలాగే ఎండుమిరపకాయలు, దాంట్లో నలిచినటువంటి వెల్లుల్లిపాయలు, ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి కలుపుకొని ఏదైతే మనం మిక్సీ పట్టుకున్నామో, ఈ యొక్క జలుబు కోసం సపరేట్గా చేసుకున్నటువంటి ఈ చారు మసాలా వేసుకోండి, అంటే ఈ మిశ్రమాన్ని వేసుకోండి. అంత గుమగుమలు ఆడిపోతుందో, కొద్దిసేపు అలా మగ్గించిన తర్వాత ఉల్లిగడ్డలు పొడుగ్గా కట్ చేయండి. ఉల్లిపాయలు పొడుగ్గా కట్ చేసి చేస్తే చారులో తినేటప్పుడు మనకి తగులుతూ ఉంటాయి, పంటికి చాలా బాగుంటాయి. ఒక 2 పండు టమాటో ముక్కలు తీసుకొని వాటిని ఇలా చిన్నగా కట్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఇందులో కొంచెం ఒక నిమ్మకాయ సైజ్ కంటే కొంచెం తక్కువ చింతపులుసు, మీరు ఎంత పులుపు తింటారు, టమాటా ఎంత పులుపు ఉంది దాని దృష్టిలో పెట్టుకొని కొంచెం చింతపులుసుని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఎంత క్వాంటిటీలో చారు తింటారు అంటే చిక్కగా కావాలా పలచగా కావాలా దాన్ని బట్టి మీరు వాటర్ క్వాంటిటీని కూడా మీరు యాడ్ చేసుకోవాలన్నమాట. వాటర్ని కూడా ఇలా యాడ్ చేసుకొని దాంట్లో ఇప్పుడు మీరు, మనం పసుపు అనేది తాలింపులో వేయకూడదండి, దీనికి పసుపు అనేది తాలింపులో వేయకుండా ఘాటు వెళ్ళిపోతుంది, కలర్ చేంజ్ అవుతుంది, కొంచెం బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉప్పు, పసుపు, కారం ఇప్పుడు మీరు వేసుకోండి. ఒకవేళ మిరియాలు ఎక్కువ వేసుకున్నాము, కారం అవసరం లేదంటే కారం వేయకండి, ఓకేనండి. అలాగే పచ్చిమిరపకాయలు వేసుకున్నాము అనుకునే వాళ్ళు కారంని అవాయిడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా చేసుకోవాలి. మేము పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకున్నామండి. సో ఇవన్నీ కలుపుకొని చక్కగా మా మూత పెట్టేసుకు, ఉప్పు ఒకసారి చూసుకోండి, చెక్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని మరిగించుకోవాలి. మరిగించుకున్న తర్వాత కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడం అండి. అది నేను క్లిప్ మిస్ అయిపోయింది. తర్వాత అయిపోయిన వెంటనే కొత్తిమీర అలాగే పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం మరిగించుకొని దాని తర్వాత దింపేసుకోవడమే. తినేసానండి, సూపర్గా ఉంది టేస్ట్ అయితే. ఇప్పుడైతే భోజనం చేయబోతున్నాను. టమాటా చారు పోసుకున్నాను, మిరియాల చారు, చికెన్ ఫ్రై, దీంట్లో కాంబినేషను ఆలు కూడా చాలా చాలా బాగుంటుంది. సో టేస్ట్ చేద్దాం. కాలుతుందండి, నాకు తెలిసిన అన్నయ్య ఆంధ్ర ఫ్రెండ్ చేసినటువంటి చక్కటి రసం. కాలుతుంది బాగా. చాలా కమ్మగా ఉంది, చాలా చాలా బాగుంది. తింటుంటే అలా ముద్ద నోట్లోకి అలా వెళ్ళిపోతుంది అన్నమాట. అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి. ఆ పులుపు, స్పైసీనెస్ అంతా కూడా సూపర్గా ఉంది. థ్యాంక్ యూ అండి.